यूट्यूब वालू अपडेट्स मीद अपडेट्स दिंचुतूने उन्नारु। इदी ओक रकंगा चेप्पालंटे क्रियेटर्स गानी लेकपोते व्यूअर्स गानी ओक रकंगा पंडग लांटिदी अन्नमाट, अपडेट्स पंडग लांटिदी। शॉर्ट्स नी 3 मिनिट्स चेस्तुन्नारु अन्न अपडेट ऑलरेडी वच्चिंदि, अदि चाला मंदिकि कोंतमंदिकि नच्चिंदि कोंतमंदिकि नच्चलेदु। सो अपडेट गुरिंचि मनं ऑलरेडी वेरे वीडियोलो डिस्कस चेसाम। अवि काकुंडा इंका 4 अपडेट्स अयिते यूट्यूब वाळ्ळु अनौंस चेशारु। आ अपडेट्स गुरिंचि नेनु इप्पुडु मीकु चेप्पबोतुन्नानु। क्रियेटर्स की इंदुलो कोन्नि अपडेट्स चाला हेल्प अवुतायि अन्नमाट। 3 मिनिट्स शॉर्ट अनेदि पेद्दगा अपडेट पेद्दगा मनकि हेल्प अय्येदेम कादु। इप्पुडु नेनु चेप्पबोयि 4 लो मनकैते हेल्प अय्यि చాలా ఉన్నాయి। దాంట్లో థర్డ్ వన్ అయితే పర్సనల్ గా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ప్లస్ ఇష్టంగా కూడా ఉంది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను। ఫస్ట్ థింగ్ ఏంటి అంటే షో ప్యూర్ షార్ట్స్, అంటే మనం యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే షార్ట్స్ మీరు రెగ్యులర్ గా షార్ట్స్ చూస్తున్నారు అనుకోండి, షార్ట్స్ మీద షార్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట। సో మీరు లాంగ్ ఫామ్ వీడియోస్ చూద్దాం అనుకుని మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు షార్ట్స్ కనిపించిన అనుకోండి, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ షార్ట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు। ఒకసారి షార్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకటి 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 స్వైప్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట। ఇప్పుడు అలా కాకుండా షో ఫ్యూర్ షార్ట్స్, మీకు ఆ షార్ట్స్ షెల్ఫ్ ఉంటుంది కదా, దాని మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని నాకు షార్ట్స్ తక్కువ చూపించండి అని చెప్తే అక్కడ షార్ట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట। దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ అంటే చూసే వాళ్ళకి కదా అడ్వాంటేజ్ అని మీరు అనుకుంటారు, కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేసేవాళ్ళకి అనమాట। సో ఇంతకుముందు అనవసరంగా డిస్ట్రాక్ట్ అయ్యి షార్ట్స్లోకి వెళ్ళేవాళ్ళని, ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్ చూడాలి నేను అనుకుని లాంగ్ ఫామ్ వీడియోస్ చూసే వాళ్ళకి ఇది సేఫ్ చేస్తుంది అనమాట। అంటే ఒక రకంగా లాంగ్ ఫామ్ వీడియోస్ని వ్యూవర్షిప్ పెంచడానికి ట్రై చేస్తున్నారన్నమాట। ఆబ్వియస్గా వ్యూవర్షిప్ పెరిగితే ఎక్కువ మందికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ రెవెన్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట। సో ఈ షార్ట్స్ని తగ్గించడం అనేది నేనైతే మంచి పద్ధతి కింద అయితే నేను చూసుకుంటున్నాను, క్రియేటర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను। సెకండ్ అప్డేట్ వచ్చేసి షార్ట్స్ టెంప్లేట్స్ అనమాట। మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే రకరకాల ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో క్రియేట్ అయి ఉంటే దాన్ని టెంప్లేట్ మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే దాంట్లో స్పీడ్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ టెంప్లేట్స్ అనమాట। మనం ఎవరైనా షార్ట్ క్రియేట్ చేస్తే దాని నుంచి మనం టెంప్లేట్ కింద సేవ్ చేస్తే వాళ్ళు ఆ టెంప్లేట్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట। సింపుల్గా చెప్పాలంటే ఒక 2-3 ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీరు అప్లోడ్ చేశారనుకోండి, దాని నుంచి ఆటోమేటిక్గా షార్ట్ జనరేట్ అవుతుంది, దాన్ని టెంప్లేట్ అంటారు। ఇక మీద నుంచి యూట్యూబ్ షార్ట్స్లో టెంప్లేట్స్ కనిపించబోతున్నాయి, మీరు ఆ టెంప్లేట్స్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళ కంటెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, కంటెంట్ నుంచి మీరు రీపర్పస్ కానీ రీక్రియేట్ కానీ, ఆల్రెడీ ఆ సౌండ్ ఉంటుంది కదా సౌండ్ని యూజ్ చేసుకొని రీక్రియేట్ చేయడానికి కానీ అలా చేసే వాళ్ళకి ఈ యూస్ టెంప్లేట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట। ఎసెన్షియల్గా ఎడిటింగ్ సరిగా రాని వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా ఎడిటింగ్ చేసేస్తున్నట్టే కదా, మీరు జస్ట్ మీ దగ్గర ఉన్న క్లిప్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీకు ఆ షార్ట్స్ టెంప్లేట్ అనేది ఒరిజినల్ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో అదే ఫార్మాట్లో రావడానికి మీకు స్కోప్ ఉంటుంది అన్నమాట, మీరు మొత్తం కష్టపడాల్సిన పని లేదు। ఇది బెస్ట్ అప్డేట్ నాకు తెలిసి క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, షార్ట్స్ క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి। థర్డ్ అప్డేట్ నాకు చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఉంది కదా, అది ఇప్పుడు ల్యాండ్స్కేప్లో కూడా తీసుకురాబోతున్నారు అన్నమాట, అంటే రొటేషన్ని సపోర్ట్ చేస్తుంది। ఇప్పటివరకు అంతా వెర్టికల్గానే ఉంటుంది కదా, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసినప్పుడు కూడా జస్ట్ వెర్టికల్గా ఇక్కడ ఒక మోల్ పెడుతున్నాను అలా చూపిస్తున్నాను, ఇప్పుడు ల్యాండ్స్కేప్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి యూట్యూబ్ స్టూడియో చూసుకునే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ మెట్రిక్స్ కానీ గ్రాఫ్లు కానీ చూసుకునే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। అండ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైతే షేర్ చేస్తారో, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి యూట్యూబ్ స్టూడియోలో ఇది చూడండి ఇది చూడండి అని, ఇలా పక్కన ఒక 9:16 కాకుండా 16:9 లాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట। మీరైనా టెక్ ఛానల్స్ పెడదాం అనుకుంటే కనుక మీకనేది హెల్ప్ అవుతుంది, యూట్యూబ్ స్టూడియో అనేది ఈ ఆటో రొటేషన్ని సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ల్యాండ్స్కేప్లో కూడా కనిపిస్తుంది అనమాట। అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి షార్ట్స్ నోటిఫికేషన్ అనమాట, ఇప్పటివరకు షార్ట్స్కి నోటిఫికేషన్స్ వెళ్తే లేదంటే లేదన్నట్టుంది, మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ యొక్క ఆల్బమ్స్ని మీరు వాళ్ళ వీడియో వచ్చిన వెంటనే మీకు షార్ట్ నోటిఫై అవ్వాలి అని అంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట। సో దీని వల్ల ఏంటంటే షార్ట్స్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వెళ్ళి ఛాన్స్ ఉంటాయి అనమాట। ఇది బేసిక్గా ఫస్ట్ ఆర్టిస్ట్స్ ఆల్బమ్స్ అలా చెప్తున్నారు, తర్వాత స్లోగా అందరికీ తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట। ఈ 4 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చింది కింద కామెంట్ చేయండి, దీనివల్ల క్రియేటర్స్కి హెల్ప్ అవుతుందా లేదా అనే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి। సో ఫస్ట్ వన్ మీకు అర్థమైంది కదా, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అన్నీ మీకు అర్థమయ్యాయి, ఒకసారి తెలియకపోతే కనుక మళ్ళీ ఒకసారి వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది। దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉంది, అప్ టు డేట్ ఉండాలన్నమాట, మనకి షార్ట్స్ టెంప్లెట్స్ వస్తున్నాయని తెలిసింది, సో మీరు అప్ టు డేట్ ఉండి ఫస్ట్ వచ్చిన వెంటనే వాటిని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది। అందరూ వాడడం మొదలుపెట్టేసిన తర్వాత మీరు లేట్గా వాటిని యూజ్ చేశారనుకోండి మీకు పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉండదు అనమాట। సో మీ ఛానల్స్ని ఆర్గానిక్గా గ్రో చేసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా ఛానల్ కాదు ఇది మనందరి ఛానల్ అనమాట। సో మీ గ్రోత్ ఏదైతే ఉందో అది నా రెస్పాన్సిబిలిటీ అనుకోండి, ఖచ్చితంగా మంచి వీడియోస్ చేయండి, మంచి వీడియోస్ చేసి
ఆర్గానిక్ గా ఒరిజినల్ గా వీడియోస్ చేయండి. ఏదో కొత్త వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం, వేరే వాళ్ళు రీపర్పస్ చేయడం, వేరే వాళ్ళు రీయూజ్ చేయడం ఇట్లాంటివి చేయకండి. సో మీరు ఏదైనా వాల్యూ ఎడిషన్ చేస్తూ చేయడం అయితే చేయొచ్చు, తప్పలేదు. వాల్యూ ఎడిషన్ ఉంటే ఒరిజినల్ ఫుటేజ్కి మీరు వాల్యూ ఏదైనా యాడ్ చేస్తే రియల్ వాల్యూ అది కనిపించాలి. మీరు అనుకోకూడదు, రియల్గా అందరికి కనిపించాలన్నమాట. ఇతను మంచి కామెంట్స్ యాడ్ చేశాడు, లేదా ఇతను మంచి రియాక్షన్ యాడ్ చేశాడు, ఇవన్నీ జనాలకి తెలిస్తే మీది రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు, రీపర్పస్డ్ కంటెంట్ అవుతుంది. అలా చేయొచ్చు. సో అలా చేసే వాళ్ళకి కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఆర్గానిక్ గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి నా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. మీ ఛానల్స్ని కూడా గ్రో చేసుకోండి, నా ఛానల్ కూడా గ్రో చేయడానికి ట్రై చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.